ఆయన Thank you.
గౌరవ ముఖ్యమంత్రి గారితో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలో సక్సెస్ఫుల్గా ఐదో రోజు పనులు మొదలయ్యాయి. అలాగే ఈరోజు వచ్చేసి స్పెషల్ రైల్లో 5 వార్డులు తీసుకున్నాము. 23, 24, 26, 27 మరియు 39. అలాగే వాళ్ళ ఈ స్పెషల్ డ్రైవ్లో ఏంటంటే మిషనరీ ప్లస్ మున్సిపల్ స్టాఫ్ వచ్చి స్పెషల్గా డ్రైనేజీల క్లీనింగ్ కానివ్వండి, అలాగే ఖాళీ ప్లేసెస్లో ఉన్న చెత్తను తొలగించడం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా వస్తారు, వంగిపోయిన లూజ్ వైర్లు ఏమైనా ఉన్నా సెట్ చేయడం కానివ్వండి, విరిగిపోయిన రీప్లేస్మెంట్ పోల్స్ చేయడం కానివ్వండి, అవన్నీ చేస్తూ ఉంటారు. వాటితో పాటుగా మిగతా వార్డులలో కూడా పనులు ఎప్పట్లానే 10 డేస్ కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఆ వార్డ్ కౌన్సిలర్స్, వార్డ్ కమిటీ మెంబర్స్ మరియు మెప్మా స్టాఫ్ కూడా ఆర్పీలు, వాళ్ళు తిరుగుతూ వాళ్ళ సర్వే ఇచ్చాము. ఒకటి మొక్కల సర్వే అని, ఇంకొకటి ఇల్లిటరేట్ సర్వే. ఇంకా దాంతోపాటుగా మోటివేషన్ కూడా చేస్తూ ఉంటారు ప్రజలని. వాళ్ళవి 10 రోజులు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. మేము మాత్రం ఈరోజు స్పెషల్ డ్రైవ్గా ఒక 5 వార్డులకు మేము వెళ్తూ ఉంటాము. మాతో పాటు వైస్ చైర్మన్ గారు, అలాగే మా కొత్తగా వచ్చిన కమిషనర్ గారు, డిఈ గారు, అలాగే మేమందరం కూడా పర్యటించడం జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి డ్రైనేజ్ సమస్యలు చెప్తున్నారు. శానిటేషనే ఉంది, డ్రైనేజ్, అలాగే రోడ్లు కూడా బాగాలేనివి కూడా మాకు చెప్తున్నారు. మన చింతకుంట శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ పర్యవేక్షించడం జరిగింది. అలాగే చింతకుంట చెరువు దగ్గరికి కూడా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. మెయిన్గా ఉన్న సమస్య ఒక్కటే అండి, ఎప్పటి నుండో చెప్పేది, శానిటేషన్. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్తను తొలగించడమే ఇప్పుడు లక్ష్యం. అలాగే ఇంకా మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలి, మెయిన్గా ఉన్న సీసీ రోడ్లు కానివ్వండి, పెద్ద డ్రైన్స్ కానివ్వండి కూడా, వాటికి మేము ప్రణాళికను రూపొందించుకుంటున్నాము. అలాగే వాటిని మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారితో కలిసి డిస్కస్ చేసాము ఆల్రెడీ కొన్నిటి గురించి. అలాగే మన కలెక్టర్ గారు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మా స్టాఫ్ నుండి అయినా కానివ్వండి, మా నుంచైనా కానివ్వండి, మా కౌన్సిలర్ నుంచైనా కానివ్వండి కూడా. అలాగే మా ఎమ్మెల్యే సంజయన గారు కూడా మాతో కలిసి కొన్ని వార్డులను వీలైనంత వరకు పర్యటిస్తున్నారు రోజు రోజు కూడా. అలాగే ప్రజలందరికీ కూడా ఒక విన్నపం, మాతో కలిసి సహకరించండి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందరినీ కూడా మోటివేట్ చేయండి. ముందుగా మనకు పరిష్కరించుకోవాల్సింది మెయిన్గా ఒకటే ఒక సమస్య, ముందుగా చెత్తను తొలగించుకోవాలి. అలాగే చెత్తను తొలగించి స్టాఫ్ వచ్చి, మా మున్సిపల్ స్టాఫ్ వచ్చి పొద్దున 6, 6:30 సమయంలోనే వాళ్ళ పని మొదలు పెడుతున్నారు, చేస్తున్నారు, అలాగే క్లీన్ చేస్తారు కూడా. మళ్ళీ తర్వాత మెయింటైన్ చేసేది మీరే, ప్రజలే. అక్కడక్కడ వార్డులలో కానివ్వండి, పట్టణంలో కానివ్వండి, మెయింటైన్ చేసేది ప్రజలే. అందుకని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళకి, మా స్టాఫ్ అంతా తొలగిస్తారు కానీ మెయింటైన్ చేసేది, దాన్ని మళ్ళీ చెత్త వేయకుండా చేసేది మీరే. అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయండి, చెత్త వేయొద్దు, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, మనం అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాకు సహకరించండి. మన సమిష్టి కృషితోనే మన పట్టణ అభివృద్ధి అనేది జరుగుతుంది. మరొకసారి నాకు సహకరిస్తున్న మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ, అలాగే మా కౌన్సిలర్లకి, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.